అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈరోజు ఈ జిల్లాల వారికి మరి కాసేపట్లో అంటే సాయంత్రం ఐదు లోపు ఖచ్చితంగా వైఎస్ఆర్ చేతుకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ పదివేల రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను ఈరోజు సాయంత్రం నాలుగు గంటల లోపు వీరి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని అది కూడా ఈ మహిళలకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక దీనికి సంబంధించి మీకు విత్ ప్రూఫ్తో కూడా నేను ఇక్కడ వీడియోలు అయితే చూపిస్తానండి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఎంత అమౌంట్ అనేది వేస్తారు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు బాణం గుర్తు మాదిరి ఉంటుందండి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఎన్నికల కమిషన్ రెండు కలిపి మరొక శుభార్తనైతే తీసుకొచ్చేయండి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల లోపు డబ్బులు పడే జిల్లాలు ఏ పథకాల ద్వారా డబ్బులు పడుతున్నాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తారు ఇక మనం ఒక్కొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం అంతేకాకుండా ఈ మహిళలకు మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఏ మహిళలకు వేస్తారు మహిళలందరూ కూడా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ప్రకటిస్తున్నటువంటి ఒక వారం రోజుల ముందు ముఖ్యంగా అందరి అన్నిటికంటే ముందుగా విడుదల చేసినటువంటి పథకం జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్ అనమాట కాలేజీకి వెళ్ళి చదువుకునే పిల్లలందరికీ కూడా మనకు ఈ విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ అంటే వారు కాలేజీకి చెల్లించాల్సినటువంటి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది అనమాట ఇక చివరి విడతగా మనకు పది వేల అయితే విడుదల చేశారండి మనకు కొద్ది మందికి మాత్రమే ఈ డబ్బులు కూడా జమ కావడం జరిగింది జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఇక ఈ డబ్బులు కూడా జమకానటువంటి నేపథ్యంలో మనకు ఎవరైతే విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే కంగారు పడ్డారు ఇక వెంటనే కూడా ఇక మధ్య జమ చేద్దాం అనుకునే లోపే మనకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ అనేది విడుదల చేసింది ఇక ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి అంటే తల్లుల ఖాతాల్లోకి ఈ పదివేల రూపాయలని అయితే వేయలేకపోయింది ఇప్పుడు ఎట్టకేలకు తాజాగా లైన్ అనేది క్లియర్ చేసుకుని ఎన్నికల కమిషన్ పర్మిషన్ అనేది తీసుకుని గతంలో ఎన్నికల కోడ్ రాకముందే విడుదల చేసినటువంటి పథకాలు కాబట్టి ఆ డబ్బులను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పర్మిషన్ అయితే తీసుకుందండి ఇక ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల లోపు ఖచ్చితంగా మీకు ఈ జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లోకి పది వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎలక్షన్ కమిషన్ రెండు కూడా ప్రకటించడం జరిగింది ఇక ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోండి జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ రానివారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పథకం ఈ జగనన్న విద్యా దీవెన తర్వాత ఎలక్షన్స్ కి ఇంకా కోడ్ అనేది రావడానికి పది రోజులు అంటే వారం లేదా పది రోజుల గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నాలుగో విడత కింద మహిళల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగిందండి ఇక డబ్బులు విడుదల చేసినా కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాలేదు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు ఏంటనేది చూస్తే చాలా మంది మహిళలు ఏంటంటే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదు అంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేదు అనమాట అంటే ఇప్పుడు డైరెక్ట్ గా అకౌంట్లోనే డబ్బులు పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది ఉండాలి ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆధార్ లింక్ అనేది ఉంటే ఖచ్చితంగా వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇంకొంతమంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే వైఎస్ఆర్ చేతకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏదో ఒక బ్యాంక్ అకౌంటో లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంటో ఇచ్చింటారు తర్వాత మీకు ఏదైనా అవసరం ఉండి కూడా మరొక అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అంటే మీరు వైఎస్ఆర్ చేయతకు ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ను మాత్రమే ప్రతిసారి కూడా మీరు చెక్ చేసుకుంటున్నారు తప్ప డబ్బులు పడిందా లేదా అని మిగిలినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చెక్ చేయట్లేదు ఎలాగూ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆధార్ బేస్డ్ పేమెంట్లు కాబట్టి మీరు ఖచ్చితంగా అన్ని అకౌంట్లు కూడా చెక్ చేసుకోవాలండి మీరు వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు లేకపోతే అంతకుముందు సంవత్సరం మాకు ఏ అకౌంట్లో డబ్బులు పడిందండి అటువంటి వారు ఒకసారి మీ యొక్క అన్ని బ్యాంక్ ఖాతా అకౌంట్లు అంటే ఏ ఏ బ్యాంకులకు సంబంధించి మీరు అకౌంట్లు ఉన్నాయో ఆ అకౌంట్లన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఆ అకౌంట్లో ఏదో ఒక అకౌంట్లో డబ్బులు పడే పడేయండే అవకాశం అయితే ఉందన్నమాట ఈ విధంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఈ విధంగా జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అనమాట ఈ రోజు నుంచి కూడా పండగ మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇది వైఎస్ఆర్ చేయతకు సంబంధించి అన్ని జిల్లాల వారికి వేస్తారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల వారికి ఖచ్చితంగా తప్పకుండా వేస్తారు అలా ఒకరికి వేసి ఒకరికి వేయకుండా ఉద్దేశం అయితే లేదనమాట అందరికీ కూడా వేస్తామని మరొకసారి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి మహిళ కూడా వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మనకి ఇప్పటికే కాదండి మీకు ఏదైనా మరే ఇతర పథకాలు రావాలన్నా కూడా మనకు ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని మీకు లింక్ అయ్యిందా లేదనేది ఎన్పిసిఐ లింక్ అంటే ఏమో అనుకోద్దండి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడమే ఇది కనుక మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని కాకుండా ఉంటే వెంటనే కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సింది మన ఛానల్ ద్వారా తెలియజేస్తుంది వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఇక ఈబీసీ నేస్తాం అంటే ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని ఓ అంటే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరున్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోడ్ అనేది ఇక మూడు రోజుల్లో వస్తుందనగా మనకు ఈ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్ర ఉన్న కులాల్లోని పేద మహిళలందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక పదిహేను వేల రూపాయలు కూడా కేవలం మూడు రోజులు మాత్రమే జమ కావడం జరిగింది ఇక తర్వాత నుంచి కూడా నేరుగా డబ్బులు అయితే జమకాలేదనమాట ఇక ఈ డబ్బులు కాకపోవడంతో మహిళలందరూ కూడా కంగారు పడుతున్న నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో చర్చించి కీలక నిర్ణయం అయితే తీసుకుని తప్పకుండా ఈ డబ్బులను మీకు అందేటట్టు చేస్తామని కూడా మనకు హామీ అయితే ఇచ్చారు గతంలో అదే విధంగా ఇప్పుడు మరొకసారి మనకు సీఎం జగన్ గారు కూడా చెప్పారు గతంలో బటన్ నొక్కిన వెంటనే కూడా డబ్బులు పడేవి ఈసారి మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అనేది ఉండడం వల్ల కొద్దిగా జాప్యం అయితే జరుగుతుంది తప్పకుండా అయితే డబ్బులు వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది ఇక ఏదేమైనా కూడా పూర్తిగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు జగనన్న విద్యా దీవెని కింద పదివేల రూపాయలు ఇక వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు మొత్తం మహిళలే కాబట్టి మహిళా ఓటర్లు కూడా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి డబ్బులు కనుక పడకపోతే ప్రభుత్వం మీద ఎంతో అంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ముందు జాగ్రత్తగానే తీసుకుంటుందన్నమాట కాబట్టి మనకు భారీ మనకు ఈ విధంగా మహిళల ఖాతాల్లోకి మూడు పథకాల డబ్బులను వరుసగా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మనకు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇది ముఖ్యమైనటువంటి అప్డేటు